బైండ్. సో ఈ వెబ్ ఏంటి, ఈ మూవీ అనేది కొంచెం లేట్గా అయితే వచ్చింది గైస్. ఆల్రెడీ 18th అయితే రిలీజ్ అయింది, కాకపోతే మా ఏరియాలో అయితే సో వీళ్ళు చాలా లేట్గా తీసుకొచ్చారు. మెయిన్గా ఈ వెబ్ సిరీస్ అంటే సారీ ఈ మూవీ వచ్చేసరికి ఏంటంటే ఒక టైం ట్రావెల్ మూవీ అని చెప్పుకోవచ్చు. అంటే బాగానే ఉంది. నేనైతే ఎక్స్పెక్ట్ చేయింది ఏంటి తెలుసా, అంటే ఇది చిన్న సినిమా కదా అని చెప్పి అనుకున్నాను. కాకపోతే మీకు ఆ ఫీల్ అయితే ఆ యాక్టర్స్ పరంగా పక్కన పెడితే సో మొత్తం మీకు స్క్రీన్ ప్లే అంటే అక్కడ ఏదైతే మనకి మూవీలో చూస్తుంటామో ఆ ఏవైతే మొత్తం ప్రొడక్షన్ వాల్యూస్ ఉంటాయి అవన్నీ మీకు అల్టిమేట్గా ఉంటాయి. అంటే ఏదో పెద్ద హై బడ్జెట్ మూవీ చూసేటట్టు అనిపిస్తుంది. కాకపోతే క్యారెక్టర్స్ కొన్ని లీడ్ క్యారెక్టర్స్ కానీ ఇవన్నీ మనకి ఏంటంటే అందరూ కొత్తోళ్ళు కాబట్టి సో కొంచెం మనకి ఇది చిన్న సినిమా అనిపిస్తుంది తప్ప ఓవరాల్గా మూవీ అయితే గైస్ మీకు పర్లేదు, బాగానే ఉంది. అంటే ఒక టైం ట్రావెల్ని లవ్తో ఏ విధంగా కనెక్ట్ చేశారు, అలానే ఫాదర్ సెంటిమెంట్ కానీ మొత్తం మీకు ఒక మంచి మూవీ అయితే అవుతుంది. అలా అని చెప్పి ఇది చాలా సూపర్ అని చెప్తే చెప్పట్లేదు, జస్ట్ మీకు గుడ్ అంటే ఇది చిన్న సినిమా అయినా మంచి కాన్సెప్ట్ తీసుకున్నారని చెప్పి అయితే సో ఇది చెప్పవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే గైస్ ఈ మూవీలో అంటే టైం ట్రావెల్ ఉంటుంది కదా, సో టైం ట్రావెల్ సీన్స్ ఆ రివైండ్ సీన్స్ అని చెప్పి అవి అయితే కొంచెం బాగున్నాయి అండ్ ఎమోషనల్గా కనెక్ట్ అవుతాయి. సో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఫాదర్ సెంటిమెంట్ ఒకటి, అంటే దాంతోపాటు మన హీరో లవ్ స్టోరీలోని ఆ టైం ట్రావెల్ ఏ విధంగా హెల్ప్ చేసింది అనేది మనకు చాలా బాగా చూపిస్తారు. సో ఇది ఇంకా స్టోరీ వచ్చేసరికి ఏంటంటే హీరో ఒక సాఫ్ట్వేర్ డెవలపర్గా వర్క్ అయితే చేస్తుంటాడు. సో అక్కడ హీరోయిన్ లవ్ చేస్తాడు, తర్వాత ఏమవుద్దంటే కొంతమంది హీరోకి పైన అటాక్ చేస్తుంటారు. సో హీరోకి వాళ్ళు ఎవరో కూడా తెలియదు అసలు వీళ్ళు అటాక్ చేసిన వాళ్ళు ఎవరు అండ్ హీరో హీరోయిన్స్కి ముందే పరిచయం ఉంది. కైండ్ ఆఫ్ మొత్తం మీరు మూవీ చూస్తేనే మీకు అర్థమవుతుంది, ఎందుకంటే ఇప్పుడు స్టోరీ రివీల్ చేస్తే మీకు అంత కిక్ అయితే ఉండదు. ఓవరాల్గా మూవీ అయితే గైస్ సో చిన్న సినిమా అయినా బాగానే ఉంది, మీరు చూడొచ్చు, వర్త్ వాచ్ ఇట్ ఇది. ఇంకోటి ఏంటంటే టైం ట్రావెల్స్ ఎవరైతే ఎక్కువ ఇష్టపడతారు కదా టైం ట్రావెల్స్ మూవీ చూడడానికి సో వాళ్ళకైతే ఇది నచ్చచ్చు ఖచ్చితంగా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో సాంగ్స్ కూడా కొంచెం పర్లేదు, బాగానే ఉన్నాయి. సో నేనైతే అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు సాంగ్స్ అవన్నీ, ఎందుకంటే నేను జస్ట్ ట్రైలర్ చూశాను తర్వాత మూవీ చూద్దామని చెప్పి అనుకున్నాను తప్ప సో సాంగ్స్ అవన్నీ చూడలేదు. కానీ చాలా అంటే సాంగ్స్ అయితే బాగున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే హీరో యాక్షన్ అయితే అల్టిమేట్గా ఉంటుంది. మెయిన్గా నాకు ఈ మూవీలో సో బాగా అట్రాక్ట్ చేసింది అయితే హీరో క్యారెక్టరు, అంటే తన బాడీ లాంగ్వేజ్ కానీ వే ఆఫ్ టాకింగ్ మొత్తం సో సూపర్ ఉంది, అదైతే బాగా నచ్చింది. ఇది గైస్ ఓవరాల్గా. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసరికి 5 అయితే నేను 3 ఇస్తున్నాను గైస్, ఇది నా ఒపీనియను. అండ్ మీలో ఎవరైనా మూవీ చూసారనుకోండి సో కామెంట్స్ తెలియజేయండి మీకు ఎలా అనిపించింది, మీకు నచ్చిందా నచ్చలేదా అనేది. సో గైస్ ఇంకా మీరు కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది యాక్టివేట్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్.